ఆనాడు రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% అయితే ఈరోజు దాన్ని 70%కు పెంచాం. ఆనాడు 30 సర్కార్ దవాఖానలు 70 ప్రైవేట్ దవాఖానలు. ఇవాళ సీన్ రివర్స్, 70 సర్కార్ దవాఖానలు 30 ప్రైవేట్ దవాఖానలు చేసే విధంగా పాపం మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మా స్టాఫ్ నర్సులు, మా పిహెచ్సి డాక్టర్లు, మా ఎంసీహెచ్ హాస్పిటల్ సిబ్బంది ఎంత కష్టపడితే ఇది సాధ్యమవుతుంది? 30ని 70 చేయడం అంటే మాటల. ఇంత మంచి పని చేసి ఇలా 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, ఇలా తల్లి మరణాలను తగ్గించి, శిశు మరణాలు తగ్గించి, పేదల మీద భారం తగ్గిస్తే ఇలా దేశంలోనే టాప్ మనం. దీని మీద ఎందుకు ఒక్క మంచి మాట గవర్నర్ గారు చెప్పకపోయేది? ఎందుకు మనసు రాదు మీకు? ఇది మీకు తెలియదా? అంటే 30 నుంచి 70% ఇలా మేము ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు పెంచినాం. నేను రానుబిడ్డ సర్కారు దవాఖాన నుంచి నేను పోతబిడ్డ సర్కారు దవాఖానకు అనే దశను తెచ్చినాం కదా. ఇది ఎందుకు గవర్నర్ గారికి కనిపించదు? ఇలా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఇట్స్ ఎ హిస్టరీ, ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ ఇండియా. ఇలా దేశములో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది ఎందుకు? ఒక డాక్టర్ అయ్యి ఉండి గవర్నర్ గారు ఒక మాట చెప్తే మాకు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం కదా. ఎందుకు వారు చెప్పలేకపోతారు? ఇది ఈ మంచి వారికి కనబడదా? మంచి ఓన్లీ చెడు మాత్రం భూతద్దంలో పెట్టి వెతుకుడేనా? ఇక మంచిగా లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా? వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. బీయింగ్ ఎ డాక్టర్ యూ మస్ట్ అప్రిషియేట్, బట్ యూ నెవర్ డూ దట్. ఇది చాలా బాధకరం, దురదృష్టకరం. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు 20 ఏండ్లకు ఒక్క మెడికల్ కాలేజీ పెడితే పిల్లలు ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు పోయి చదువుకున్నారు. ఇలా మన బిడ్డలు మనం ఇక్కడనే చదువుకునేటట్టుగా ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఒక్కొక్క సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు 9 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మంచి మాట వచ్చిందా? పిల్లలకో, ప్రభుత్వానికో, పనిచేసిన అధికారులకో ఒకే సంవత్సరం 8 కాలేజీలు తెచ్చారు, మీకు అభినందనలు అంటే మాకు ఏమైనా పోయేది ఉందా? ఆ మాట ఎందుకో చెప్పలేకపోతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మంచిని మాత్రం మాకు కనబడదు, మంచి కనబడదు, మంచి వినబడదు, మంచిని మేము చూడం, చెడు మాత్రమే చూస్తాం, చెడు మాత్రమే వింటాం, చెడు మాత్రమే చెప్తామా? ఇది ఎక్కడ నీతండి? నాకు అర్థం కాదు. ఇక్కడ ఉంటుంది ఎక్కడ ఒక గవర్నర్ గారు ఈ పద్ధతిలో చేయవచ్చా? ఇవాళ పీజీ సీట్లలో వీఆర్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. ప్రతి లక్ష జనాభాకు 7.5 పీజీ సీట్లతో 2వ స్థానంలో, ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నా. తెలంగాణ వచ్చినాడు 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తీసుకొచ్చాం. ఎంత కష్టపడ్డారు మా డిఎంఈ గారు, మా సూపరింటెండెంట్లు, మా ప్రొఫెసర్లు, మా అసోసియేట్ ప్రొఫెసర్లు, రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. మా టీఎస్ఎంఐడిసి ఇంజనీర్లు కూడా అసలు ఎంత కష్టపడితే 9 కాలేజీలు స్టార్ట్ చేయొచ్చు? ఆ రోజుల్లో 20 ఏండ్లకు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఒక్కొక్క సంవత్సరం ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చాం.